అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు అందరు మంచిగా ఉన్నారా చలో మస్తు వార్తలు ఉన్నాయి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్రి ఆ ఇరవై నాలుగులో మనోళ్ళే అంటున్న బాబు టీడీపీ నాయకులనే ఆ పార్టీలోకి పంపించి అక్కడ నుంచి టికెట్లు ఇప్పిస్తా దోసేసి చాయ్ పెట్టిండు అంబటి కార్యకర్తకిచ్చిండు కప్పు టీ టీడీపీ సహకరించేదే లేదంటున్న జన సైనికులు పొత్తు రాజకీయాలు మోడీకి ఓటయ్యకపోతే ఓతరట నరకానికి అర్థం ఉన్నదా అరవింద్ సారు మాటలకి ట్యాంక్ బండ్ దిగిన మందుబాబు నైన్టీ ఎంఎల్ కావాలని డిమాండ్ అంటే కప్పకోపం కోపం అంటే పాము కోపం అన్నట్లు తయారైంది జనసేన తెలుగుదేశం పార్టీల సీట్ల పంచాయితీ సీట్లు రానోళ్ళు లొల్లి లొల్లి చేస్తున్నారు టికెట్ ఇవ్వకపోతే కాల పెట్టుకుంటామని పెట్రోల్ పోసుకుంటున్నారు మమ్మల్ని కాదని ఎట్లా గెలుస్తారో చూస్తామని ఛాలెంజ్లు చేస్తున్నారు సరే ఆ విషయాలు పక్కన పెడితే అదిగో అక్కడ మన ఇంద్రబాబు ఏదో వ్యూహం పండుతున్నట్లు ఉన్నాడు చూద్దామా బాబుగారు నమస్తే ఏంది సార్ ఏదో పరేషాన్ లో ఉన్నట్లున్నారు ఢిల్లీలో చక్రం తిప్పారు ఎంతో మంది ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను చేశాను సెల్ ఫోన్ గాని పెట్టాను పెద్ద పెద్ద వ్యవస్థల్ని మేనేజ్ చేశాను కాని కాని ఆ ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను ఎస్ ఆ ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను వాట్ ఇస్ దిస్ దారుణం ఎవరు సార్

చాలా ప్రయత్నాలు చేసి కానీ అతను జగమండిలో ఉన్నాడు సెన్సార్ సర్టిఫికెట్ కూడా చేసుకున్నాడు మార్చి రెండున రిలీజ్ చేస్తా చేస్తే చేసుకోమనండి మీకేం భయం మొన్న మొన్న మా లోకి ఆ సినిమా ట్రైలర్ చూపించాడు ఎట్లున్నది సార్ ట్రైలర్ అతను ఎవరో గాని అచ్చున అలాగే ఉన్నాడు ఎవరుంటారు సరే గాని మీరు సేనకిచ్చిన ఇరవై నాలుగు సీట్ల మీద ఆ పార్టీ లీడర్లు ఆగమాగం చేస్తున్నారు పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వడం ఎక్కువ అంతకంటే ఒక్క సీట్ ఎక్కువ ఇచ్చినాం ఆ కళ్యాణం ఆ కళ్యాణం నా నెత్తి వెదక్కి వచ్చుంటాడు ఆ ఇరవై నాలుగు సీట్లల్లో మిగిలిన సీట్లు ఎక్కడెక్కడా అనేది అనౌన్స్ చేస్తే అక్కడ పోటీ చేయాలనుకున్న మీ పార్టీ లీడర్లు గొడవ చేస్తారు కదా ఒక సీక్రెట్ చెప్పనా చెప్పండి చెప్పండి గొడవ చేసే ఐదుగురు టీడీపీ నాయకులని ఆ పార్టీలోకి పంపించి అక్కడ నుంచి టికెట్లు ఇప్పిస్తా ఇక నామినేషన్ రోజున మా పార్టీ నుంచి ఒక ఐదుగురికి బీఫామ్స్ ఇచ్చి వాళ్ళ పార్టీకి ఇచ్చిన సీట్ల చోటు నుండి

ఏంది సార్ ఇదంతా అర్థం మీ ముందు మహాభారతంల శకుని కూడా దేనికి పనికిరాడు సార్ మామూలు స్కెచ్ కాదు ఇది చూసి ఇంద్రబాబు ప్లాన్ ఎట్లు ఉన్నదో ఇన్నిన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంద్రబాబు మీద ఆర్జీవి సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు ప్రచారం చేసుట్లా అంబటి స్టైలే వేరు సారు ఏం చేసినా ఎంతో కొంత కిక్ ఉండాల్సిందే మొన్న సంక్రాంతి పండుగప్పుడే డాన్స్ ఎట్లా ఇరగదీసిండో చూసినాం కదా అట్లనే సంథింగ్ స్పెషల్ అన్నట్టు సారు ప్రచారం సాగుతుంది మరి జనంతోని మమేకం కావాలంటే అన్ని పనులు చేయాలి కదా అందుకే సారు చాయ్ వాలాగా మారడమే కాదు దోశలు కూడా వేసిండు బుల్లెట్ బండి మీద ఇట్లా హీరో లెవెల్ లో పోవడే కాదు సామాన్య మనుషులెక్కన కష్టం చేసుడు కూడా సార్కు బగ్గనే తెలుసు అందుకే ప్రచారానికి పోయిన దగ్గర ఇట్లా ఛాయ్ కాసిండు అంబటి సారు వారెవ్వా మంచిగానే ఇది నుంచి తొరలిస్తున్నాడు కదా మరి సారు వంట పన్నుల వాళ్ళ మేడం కు హెల్ప్ చేస్తాడు కావచ్చు అందుకే ధనా ధనా చాయ్ కాసిండు చక్కెర కూడా ఎన్ని శంషాలు వేయాలనో అన్ని శంషాలే వేసిండు పాలు నీళ్లు కూడా అన్ని సమపాలల్లో ఉన్నాయి మొత్తానికి ఛాయ్ పెట్టి ఇగో ఈ తాతకిచ్చిండు ఇట్లొక్క ఛాయే కాదు దోశ కూడా వేసిండు అంబటి సారు ోలేసుట్లో కూడా సారుది తిప్పిన చెయ్యే ఉన్నట్టున్నది అందుకే ఒక్కటి కాదు రెండు దోశలేసిండు పెనం మీద పిండి పోసి రౌండ్ గా దిప్పి నూనె పోసి దోశను దోరగా గాల్చి మరి వాళ్ళ పార్టీ కార్యకర్తకి ఇచ్చిండు ఎంతైనా అంబటి సారు వేరే లెవెల్ పో అటు డాన్స్ చేస్తాడు ఇటు ప్రతిపక్షాలకు పంచులేస్తాడు మంచి పనులు చేస్తాడు ఇప్పుడు ఇట్లా ఛాయ్ పెట్టి దోశలేస్తాడు అందుకే అంబటి సార్ ఆల్ ఆల్రౌండర్ అనాలే తాంబూలాలిచ్చేసిన తన్నుక సావండి అన్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్లు వంచుకొని స్వీట్లు తిని ఏటోల్లా పోయిండ్లు గా సామెత చెప్పినట్లే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సీట్ల కోసం తన్నుకునేటట్లే ఉన్నారు మాకు టికెట్ ఇవ్వకపోతే ఊకునే ముచ్చటే లేదు అని గాయి గాయి చేస్తున్నారు ఓడిస్తామని జనసేన వాళ్ళు ఛాలెంజ్ ఎంకి పెళ్లి సుబ్బు సాగున్నది జనసేన పరిస్థితి మాకు టికెట్లు వస్తాయి మేము ఎమ్మెల్యే అవుతాం మా పవన్ సీఎం అవుతాడు అని ఇన్నొద్దుల నుంచి సొంత పైసలు ఖర్చు పెట్టుకుని ఊళ్ళ జిరుక్కుంటా జెండాలు మోసిన జనసేన లీడర్లు ఇప్పుడు జడ్జనక అంటూ వీరంగం వేస్తున్నారు అసలే ఇరవై నాలుగు సీట్లు మీదికెళ్లి తాము పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గంలా టిడిపి లీడర్లు ఖర్చీపులు వేసుకొని కూసున్నారు ఇంకేమున్నది ఎమ్మెల్యే అయితామని ఆశ పెట్టుకొని జనసేన నాయకులకు మండుగు వచ్చింది చల్ వాడేవడు వీడేవడు మర్యాద కొద్దీ నాకు టికెట్ ఇస్తానా ఇవ్వండి లేకుంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేసే టీడీపీ లీడర్లను ఊడగొడతాం అని ఛాలెంజ్ చేస్తున్నారు పేరు పాఠం సూర్య సూర్యచంద్ర పవన్ ను నమ్మి పదిహేను ఎకరాలు అమ్మి పార్టీ కోసం పప్పు బెల్లాల లెక్క ఖర్చు పెట్టిండట జగ్గంపేటల ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండట లాస్ట్ కు వచ్చేసరికి ఇక్కడ టీడీపీ లీడర్ పేరు అనౌన్స్ చేసిండ్లు ఆ ముచ్చట ఇరకగానే ఈయనకు షా కొట్టినట్లయి సల్ల చెమటలు పుట్టినాయి జనసేన లీడర్ విడివాడ రామచంద్ర రావు కూడా ఇట్లనే ఛాలెంజ్ చేసిండు మొన్న అక్కడ టిడిపి నాయకుడికి టికెట్ అనౌన్స్ చేసిండ్లు టికెట్ తనకే వస్తదని ఆశ పెట్టి జనసేన నాయకునికి కోపం ఆగలే సాన్న టీడీపీ లీడర్ ను మాత్రం గెలవనయ్యా అని సవాల్ చేసిండు చూసింలా ఇన్ని రోజులు జెండాలు మోపిచ్చి సీఎం సీఎం అని గొంతంత వంగొరిపిచ్చి జేవులకెళ్లి పైసలు ఖర్చు పెట్టించి లాస్టుకిట్లా తొండి చేస్తే ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది అని అంటున్నారు చుట్టుపక్కల మనుషులు చనిపోయాక స్వర్గానికి పోతారా నరకానికి పోతారా అసలు ఇంతకు స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి నరకానికి పోవాలంటే ఏం చేయాలి ఎవరు స్వర్గానికి పోతారు ఎవరు నరకానికి పోతారు ఇవన్నీ కాదు అసలు స్వర్గం నరకం అనేవి నిజంగానే ఉంటాయా ఓ పిల్ల ఇప్పుడు స్వర్గం నరకం జోలెందుకు తీస్తున్నావు పోవాలనిపిస్తున్నదా ఏంది అనుకుంటున్నారా ఈ టాపిక్ తీసింది నేను కాదు ధర్మపురి అరవింద్ సారు నరకానికి కాకుండా స్వర్గానికి పోవాలంటే నరేంద్ర మోడీ సార్కే ఓటేయాలనట అట్లా కాకుండా వేరే వాళ్ళకు ఓటేస్తే నరకానికి నరకానికి పోతారట ఇదే మాటను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారే చెప్తున్నాడు కావాలంటే ఒకసారి నుండి కాంగ్రెస్ కిఆర్ఎస్ ఓటేసిండ్రామ్ जन्नत हासिल नहीं होता नरकान को तरीक ఇన్నరా మోడీనే అన్ని ఇస్తున్నాడు ఆయనకు ఓటయ్యకపోతే నరకానికి పోతారు అని అంటున్నాడు అయ్యా అరవింద్ సారు మోడీనే ఇస్తున్నాడో లేదంటే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడో ఇంతకు ముందున్న కేసీఆర్ ఇచ్చిండో పక్కన పెడితే ఎవలింట్ల సొమ్ము ఎవలిస్తున్నారు సారు ఎవలైనా ప్రజల సొమ్ము ప్రజలకే కదా ఇచ్చేది అసమంటప్పుడు ఎవరికి నచ్చినోళ్లకు వాళ్ళు వేసుకుంటారు గాని మోడీకి వేయకపోతే నరకానికి పోతారంటారు ఏంది రేపట్ల ఇదే మాటను కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంటే ఓటర్ లేట్ అయ్యాలన్నట్టు ఆయన ఓట్లు అడుక్కోండి గాని సాగు ఓరినట్టు స్వర్గం నరకం అంటారు ఏంది అంటే పబ్లిక్ కురకానికి పోరు మీకు ఎవరితోని మంచి జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళకే ఓట్యుండ్రి సరేనా నీళ్లు లేవని బిందలు పట్టుకొని రోడ్డెక్కి నిరసన తెలిపిన మహిళను చూసినాం అట్లనే నా భూములు పట్టా అయితలేవు ఆఫీసర్లకు చెప్తే పట్టించుకుంటలేరు అని టవర్లెక్కి నిరసన తెలిపిన వాళ్ళని చూసినాం పెరుగుతున్న ధరలను తగ్గియాలనని రోడ్ ఎక్కి బస్సులు ఆపినోళ్లను చూసినాం కానీ అదే గీడోగా ఆయన ఓ వింత డిమాండ్తోని ట్యాంకు బండల దిగి నిరసన చేస్తుండు మరింతకు ఆయన బాధ ఏంది అంటే చూడు మీకే తెలుస్తుంది ఇంకో చూసిరా ట్యాంక్ బండ్ల నిల్చుండి నిరసన చేస్తున్న ఈ మనిషిని మరి నా బాధ ఏంది పెన్షన్ వస్తలేదా లేకపోతే భూమి పట్టాకి ఇట్లా ప్రాబ్లం ఉన్నదా ఏంది అని అంటే నైన్టీ ఎంఎల్ మందు వల్ల నిజమే నైన్టీ ఎంఎల్ మందు కావాల నాకు లేకపోతే చచ్చిపోతా దీంట్లోనే మునిగి అని ఇట్లా ట్యాంక్ బండ్ల దునికి మరి నిరసన చేస్తున్నాడు ఇక వీణి ఏమంటే మంచుకుంటూ చెప్పు ఇంత గోతుముఖంలో చెప్పు వీని కోట దాగే మూతిలో కొరకాసు కూర్చా ఇదేదో ఇంటర్ సమస్య అన్నట్టు ట్యాంక్ బండ్ల దిగిట నిరసన చేస్తున్నాడు మీదున్న జనం అంతా అరే వారి సత్తా వారా మీదికి ఎక్కరా అంటే నేను ఎక్కను కాక ఎక్కను నాకు నైన్టీ ఎంఎల్ ఇస్తానే ఎక్కుతా అని అంటున్నాడు ఇక ఇంత అయితే కాదని పోలీసులను పిలిస్తే వాళ్ళు వచ్చి రారాబాయి మీదికే అన్నా కూడా వాళ్ళ మాట కూడా ఇంట్లేడు నాకు నైన్టీ ఎంఎల్ కావాల్సిందే అని అంటున్నాడు అట మరి ఎంత తాగిపోతాడు అయితే అంత దగ్గో తెలియదు కానీ నిజంగా చూస్తుంటే ఓ నైన్టీ ఎంఎల్ అటు ఇచ్చి గిలాసుల మందు పోసి అవే నీళ్లు కలిపి తాగి అప్పుడు కానీ దిమ్ అది అన్నట్టు ఇది ఇయలే జరిగిందేం కాదు కొద్ది రోజులు అవుతుందట కానీ జరిగి బయటికి రాలే ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లకు వచ్చేసరికి ఇర్రగా మార్గది తిరుగుతున్నది ఇక వీని చూసి రేపటి రేపట్లా ఇంకొకటి కూడా ఇట్లనే దిగి నాకు నైన్టీ ఎంఎల్ఏ కాదు వీతో స్టఫ్ కూడా కావాలని అడుగుతాడు కావచ్చు చింగ్ వంటి తాగోతలు తయారైతున్నారు భూమి సమస్యలు ఉద్యోగ సమస్యలు అన్నదాముల ఆస్తి కొట్లాటలు ధరణి సమస్యలు పట్టుకొని చాలామంది పట్నం ప్రజాభవన్కు క్యూ కడుతున్నారు మంగళవారం శుక్రవారం వందల మంది దరఖాస్తులు ఇచ్చిపోతున్నారు చూస్తున్నాం కదా కానీ ఈ అన్న మాత్రం నేను దరఖాస్తు ఇయ్యా ఏమి నా సమస్య అంతా డిఫరెంట్ అని అనుకుంటా ఏం చేసిందంటే నాకు సీఎం సార్ కావాలి సీఎం సార్ తోటే మాట్లాడాలి ఏడి పోయేది లేదు ప్రజాభవన్ ఇచ్చి పోయేది లేదు కొడుక అన్నకు పెద్ద సమస్య వచ్చి పడ్డది కదా ఓ అన్న సీఎం సార్ మస్తు బిజీగా ఉంటాడు ఇది వరకు రేవంత్ రెడ్డి సార్ వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వేరు సార్ నువ్వు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ వాళ్ళు చెప్పిన టైం కు పోవాలి అంతేగాని నువ్వు ఎప్పుడంటే అప్పుడు పంపియరే అన్న సీఎం సార్ చెప్పినారు న్యూస్ పేపర్ లో నేను చదివినా ఏమి ఇబ్బంది ఉన్నా ఎలాంటి నార్మల్ వ్యక్తి అయినా చేస్తాను ప్రజాభవన్ కి నడుచుకుంటూ రండి నేను దగ్గర ఉండి సమస్య పరిష్కారం ఇస్తాను అయ్యో రాములా పోయేటట్టు లేడు కదా అన్న ఓ అన్న అసలు రేవంత్ రెడ్డి సార్ ఉండేది ప్రజాభవన్ లా కాదు సారు సొంత ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ నుంచి పని చేస్తున్నాడు ప్రజాభవన్ లో ఉండేది బట్టి సారు శినసీయము ఇంతకు అసలు నీకు ఏం ప్రాబ్లం ఉన్నదో చెప్పరాదు నా సమస్య నాకు చాలా అన్యాయం జరిగింది నీకు అన్యాయం జరిగితే పోయి పోలీసులకు కంప్లైంట్ చేయాలి కానీ రేవంత్ రెడ్డి సార్ ఎందుకే అన్న నాకు అన్యాయం చేసిందే పోలీసులు అన్యాయం చేసిందే పోలీసులా అయితే నువ్వు సీఎం సార్ కలవాల్సిందే గానీ అట్లని ఇంతటితోటి వాళ్ళు వీళ్ళు అంటే లేదు కొద్దిసేపటికే ప్రజాభవన్లకు సీతక్క పోతుంటే ఆపి మరి బాధనంతా చెప్పుకుంటే సమస్య తీర్చాలని మేడం ఆదేశించింది కానీ అన్న డేరింగ్ ఒప్పుకోవాలి పోండి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పాలని సీఎం రేవంత్ అనంగనే కలిసేటందుకు పోయిండు అంటే ఇక్కడ తగ్గే మనిషిగా అనట్టున్నది ఐతారాలు వస్తే చాలు సాయంత్రం పూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు రెడీగా ఉంటారు కొన్ని కొన్నిసార్లు బగ్గ దాగినోళ్లను గుర్తుపట్టలేకపోయినా కొన్నిసార్లు అయితే జీవితంలో ఫస్ట్ టైం దాగినోళ్లను కనిపెడతారు చూస్తున్నాం కదా అయితే ఈడ మాత్రం ఒక పోలీసు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయలేదు అటు తాగినోళ్ళు కొట్టుకుంటుంటే సముదాయించే పని కూడా చేయలేదు ఏం అంటారా పోలీస్ అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్నారు తీరా చూస్తే అలసిపోయి తోపుడు బండి మీద వండుకున్న వాళ్ళని చూపెడుతున్నారు అంటే ఒక్కసారి మంచిగా చూడండి పడుకున్నది ఎవరో మీకే తెలుస్తుంది ఓ వీడియో ఎడిటర్ అన్నా జర్ర జూమ్ చేయవే ఇప్పుడు అర్థమైందా ఎవరో బిర్రుగా దాగి సోయి లేకుండా పాడుకున్న అన్న పక్కకే పోలీస్ అన్న వాడుకున్నాడు మరి ఇద్దరికి ఎక్కడ సోపతి కలిసిందో ఎక్కడ పుచ్చుకున్నారో లేకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఏనో తెలియదు కానీ ఫుల్ గా కిక్కులకు జారుకొని నడిచే ఓపిక లేక బజ్జీల బండి మీదనే బజ్జున్నారు ఇట్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మేటర్ ఇది మందేసి పడుకున్నది హెడ్ కానిస్టేబుల్ అట మరి సారు గారికి వైన్స్ దుకాణం చుట్టుపక్కల గిట్ల డ్యూటీ వేసిన లేకుంటే సారు వారే స్టేషన్ లోంచి కుత్తులేసి గిట్ల వచ్చి పెగ్గుల మీద పెగులేసినో తెలియదు గానీ పోయి పోయి బిర్రుగా తాగి పడుకున్న వ్యక్తి పక్కకు పడుకునేసరికి చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఇరిగా వైరల్ అవుతున్నది ఇది చూసిన వాళ్ళు ఊరుకుంటారా ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే తాగి నోళ్ళను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకబట్టి ఫైన్లు ఇవ్వడం కాదు తాగినోడి పక్కకి తాగి పడుకోవడమే కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అనుకుంటా కామెంట్లు పెట్టబట్టి రే వీడియోకి ఇల్లు కట్టుడు కష్టం కాని అదే కూల కొట్టుడు నిమిషాలు నిమిషాలలో పని అట్లనే చెట్టును పెంచుడు కష్టం గాని అదే దాన్ని కొట్టేసుడు మస్తు వీజీ ఏ పనైనా చేసుడు కష్టం గానీ చెడగొచ్చుడు ఎంతసేపు అట్లా అనుకుంటే ఇట్లా చేయొచ్చు అట్లనే ఏదన్నా వాహనాన్ని కూడా తయారు చేసుడు కష్టం కాని తుక్కు తుక్కు చేసుడు ఎంతసేపు చెప్పుండ్రి అట్లనే చేసిండ్రు గీడో కాడ చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది పాపం అంత మంచి ట్రక్కును తుక్కుకేసేటందుకు తుక్కు తుక్కు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు మంచిగా రోడ్ల మీద తిరిగింది ఏది అదే మోసుకవైంది కానీ అదే ఇప్పుడు దీన్నే ఒకలు మోసుకెళ్లే పరిస్థితి వచ్చేటాలకు స్క్రాప్ కేస్తే మిషన్తోని ఏ డోరు కాడోరు బీకిండ్రు దీన్ని చూస్తుంటే మనకే ఎట్లనో అనిపిస్తుంటే ఇంకా వాహనాలు తయారు చేసే కంపెనీలకు ఎట్లా అనిపించాలి మస్తు బాధ అనిపిస్తుందిలే అట్లనే అనిపించిందట ఆనంద్ మహీంద్రా సార్కు ఒక్క ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ అవసరమో ఎంత కష్టపడాలనో నాకు తెలుసు అలాంటి ట్రక్కును ఇట్లా తుక్కు తుక్కు చేస్తున్నందుకు అరెస్ట్ చేయాలని అనుకుంటా రీసైక్లింగ్ ద్వారా ఈ వాహనాలు ఎప్పుడు బ్రతికే ఉంటాయని ఆయన ఆయననే ఓదార్చుకునే ముచ్చట చెప్పిండు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాలకు కాలం జల్లిన వాహనాలు రోడ్ల మీద తిరిగితే కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఇట్లా స్క్రాప్ కేసి వాటితోని కొత్త వాహనాలు తయారు చేయాలి అప్పుడే ఆ వాహనాలు ఎప్పుడు బ్రతికే ఉన్నట్టు ఉంటది మనకు కూడా ఎలాంటి కాలుష్యం ఉండదు అని చాలా మంది అంటున్నారు అంతే కదా మరి సోపతి వాళ్ళందరికీ గర్ల్ఫ్రెండ్ ఉండి ఒక్కరికే లేకపోతే పాపం వాళ్ళ బాధ ఎట్లుంటుంది అంటారు ఎటు పోయినా అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ను బండి మీద ఎక్కించుకొని అటు ఇటు తిరుగుతుంటే పాపం గర్ల్ ఫ్రెండ్ లేనైనా మాత్రం ఒక్కడే పోవాలి ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా అందుకే కాకపోతే అదే గీడోగా ఆయన గర్ల్ ఫ్రెండ్ లేకపోతే సోలో జర్నీనే సో బెటర్ అని అనుకోకుండా గర్ల్ ఫ్రెండ్ను తయారు చేసుకున్నాడు అదేంది గర్ల్ ఫ్రెండ్ అంటే బొమ్మనా తయారు చేసుకునేది అందుకు అని అనుకుంటున్నారా చూడండి మీకే తెలుస్తుంది అమ్మ బాబోయ్ నిజంగానే బొమ్మను గర్ల్ ఫ్రెండ్ లెక్కన ఫీల్ అవకుంటా బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు కదా వేరే లెవెల్ పో ఈ తమ్ముడు ఎవలో గాని గర్ల్ ఫ్రెండ్ లేని బాధను ఇట్లా తీర్చుకుంటున్నాడు అన్నట్టు ఇక ఈనిట్లా ఇట్లా డాల్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని పోతున్నది చూసి గీ అమ్మ ఆవువా అన్నట్టు చూస్తున్నది అట్లనే గీ బైక్ మీద పోతున్న అక్క అయితే తిరిగి తిరిగి చూస్తున్నది ఇగో గీ తమ్ముళ్ళు ఇంగో ఈ అన్న అయితే నవ్వుకుంటున్నారు అయినా కూడా రోడ్ల మీద మీద తిరుగుతున్నాడు ఈ తమ్ముడు మరి అందరు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కించుకొని పోతుంటే గర్ల్ ఫ్రెండ్ లేని నేను ఏం చెయ్యాలి అట్లని అందరి లెక్కన తిరగాలనే కోరిక నాకు ఉన్నది ఎట్లనైనా నేను కూడా తిరగాలని చెప్పి దానికి అమ్మాయి కోసం తిరగకుండా కొనుక్కొని మంచి డ్రెస్ వేసి ఈయనకు నచ్చినట్టు అందంగా తయారు చేసి ఇట్లా బండి మీద వన్ సైడ్ ఊసుండవెట్టుకొని పోతున్నాడు మొత్తానికైతే గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని బైక్ మీద తిరగాలన్న కోరికను ఇట్లా తీర్చుకున్నాడు మరి నిజంగానే ఇది ఈయన కోరికన లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే తందుకు చేసిండో తెలియదు గాని మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చేటాలకు పాపం అని కొందరు అంటుంటే ఈయన ఐడియా అదుర్స్ అని ఇంకొందరు అంటున్నారు ఇక ఇవి మరి ఇలాంటి గరం గరం వార్తలు మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుద్దాం అప్పటి దాకా ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ టైం గుర్తున్నది కదా రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళ పొద్దుగాలు ఎనిమిదిన్నరకి ఉంటాం మరి